వాడే కాలయముడయ్యాడు. అనుమానంతో భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు ఓ భర్త. పట్టపగలే నడి రోడ్డుపై విచక్షణ రహితంగా నరికి చంపేశాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో సూర్యచంద్రం సాయిలక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తాజాగా మధ్యాహ్నం సమయంలో మరోసారి భార్యతో గొడవకు దిగాడు భర్త. అలా వారిద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవ కాస్త పెద్దది కావడంతో భార్య లక్ష్మి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇదే సమయంలో మరింత కోపంతో భర్త సూర్యచంద్రం కత్తితో సాయిలక్ష్మి మెడపై నరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఘటన స్థలం వద్దనే కుప్పకూలిపోయి ప్రాణాలను కోల్పోయింది లక్ష్మి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన జరిగిన సమయంలో భర్త సూర్యచంద్రం మద్యం మధ్యలో ఉన్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే తరచూ సాయిలక్ష్మి ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానంతోనే నరికి చంపేశానంటూ భర్త సూర్యచంద్రం చెప్తున్నాడు. పోయి మళ్ళీ సాయంకాలం పోతాం. ఎక్కడ ఏంటంటే నాతో మా అమ్మతో మా పని అమ్మతో మాట్లాడేది ఆంధ్రీ మా అమ్మ మీ అమ్మ నెంబర్ అయితే నాకు తెలుసు కదా, చూపించాను నేను చూపించను, నేను అలాగే మాట్లాడుతున్నాను. అయితే మీ నెంబర్ అనేది తెలుసు కదా, మీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు చూపించవో, తప్పు లేనప్పుడు ఎందుకు చూపించవో, చూపించండి నేను చూపించను అని అంట. అయితే నువ్వు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.